Hi friends, this is Anand. Me chustunnaru Anand Social Channel. This video lo manaki illa pattalaku sambandhinchi manaki illa pattalu aithe pampani cheyadam aithe jarugutundi. Kani bad luck endante manaki municipal enikalaku sambandhinchi kuda notification aithe raavadam aithe jarigindi. Mari already nina Vishakhapatnam lo ఇక మిగిలిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అయితే మనకి అందరూ కూడా రావడం అయితే జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఇవ్వలేదు వారికి, చూడాలి. అలాగే మనకి టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్రెడీ ధర్నాలు చేస్తున్నారని. ఇలా ధర్నాలు చేసినట్లయితే మనకి మిగిలిన ప్రాంతాల్లో కూడా టిట్కో ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తారని మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే స్టార్ట్ అయింది. ఈరోజు మరొక జిల్లాలో ఈ టిట్కో ఇళ్ళు ఇవ్వాలంటూ ధర్నా అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రంలోని ఈ మహిళలందరూ కూడా పాపం ఇళ్ల పట్టాలు అనేది తీసుకోవడానికి అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి విశాఖపట్నంలో ఎక్కడో కాదు, విశాఖపట్నంలోనే. కాకపోతే ఏంటంటే మనకి నిన్నే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, అందువల్ల ఆపేశారు. ఇక్కడ చూడండి, మనకి పట్టాల పంపిణీకి ఇక్కడ ఎత్తం అని చెప్పేసి వచ్చినా కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ అయితే ఉంది, అందువల్ల ఇవ్వడం కావదు. ఇక్కడ మనకి మున్సిపల్ ఎన్నికల కోడ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఇళ్ల పట్టాల పంపిణీ జరగకూడదు. అయితే విశాఖ జీ మనకి ఎంవిపి కాలనీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఇళ్ల పట్టాల కోసం అయితే వచ్చిన లబ్ధిదారులతో నిండిపోయింది. నగరంలోని దక్షిణ నియోజకవర్గం నుంచి వచ్చిన వీరు తమ నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, అందుకే పట్టాల కోసం వచ్చామని చెబుతున్నారు. ఈ నేత మహానాయకుడని చెప్పుకునే వ్యక్తి సంబంధిత కార్యాలయం వద్దనే ఉంటూ పట్టాల పంపిణీకి అయితే ప్రయత్నించాడు. అయితే మీడియా ప్రతినిధులు రావడంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఆయనతో పాటు పట్టాలకు సంబంధించిన పనులు చేపట్టిన అధికారులు కూడా కార్యాలయం నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. రాత్రి 7 గంటల వరకు అక్కడే వేచి ఉన్న లబ్ధాలకు ఎలాంటి పట్టాలు అవ్వకపోవడంతో అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. పట్టాల ఇవ్వమని ఎన్నికలు కూడా ఉందంటూ కొంతమంది అధికారులు చెప్పడంతో లబ్ధిదారు నిరాశగా అయితే వెనుదిరిగారు. అంటే మనకి నిన్నే వచ్చింది, నిన్నే ఎలక్షన్ కోడ్ రావడం ద్వారా అంటే ఈ అధికారులకు అయితే తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది నిన్న రావడం అయితే జరిగింది. ఎలక్షన్ కోడ్ లేదు కదా ఇద్దామనుకొని చెప్పేసి వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి అయితే రమ్మన్నారు. కానీ ఈ లోపల మనకి ఎలక్షన్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందువల్ల ఈ పంపిణీ చేయకూడదు కాబట్టి పంపిణీ అయితే చేయలేదు. ఇక మనం టిట్కోయిలకు సంబంధించి చూద్దాం. ఇక మనకి టిట్కోయిల కోసం అయితే మనకి ఇవ్వాలంటూ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఇది మనకు పెద్దాపురం పట్టణ పరిధి. మనకి వాళ్ళు తిమ్మాపురం రహదారిలో నిర్మించిన ఏపీ టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని కోరుతూ సోమవారం మనకు పెద్దాపురం పురపాలక సంఘ కార్యాలయం ఎదుటైతే సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూర్యబాబు మాట్లాడుతూ ఇళ్ల కోసం బయట వడ్డీలు తెచ్చి ఈ పథకానికి లబ్ధిదారులు డబ్బులు చెల్లించారని, ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మిగిలిన అందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి సిపిఎం సిపిఐ నాయకులందరూ కూడా మనకి ఈ టిట్కోయిల్ పంపిణీ చేయాలని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకురావడం అయితే జరిగింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ ఇంటికి సంబంధించి సేల్ అగ్రిమెంట్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. టిట్కోయిలకు సంబంధించి మరి కంప్లీట్ చేసి ఇవ్వాలని వీరందరూ కూడా మనకి నిరసనలు అయితే తెలుపుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మనకి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది అందరికంటే ముందుగా. అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.